టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ గా అమరావతిలో అయితే రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న స్ట్రెచ్ వచ్చేసి తాడికొండ దగ్గర రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఎన్ని కార్స్ ఆగున్నాయో చూడండి, అంటే ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయో మనం చూడొచ్చు. రోడ్డుకి రెండు వైపులా కార్ పార్కింగ్ తో నిండిపోయింది. దగ్గరలో ఉన్న హోటల్స్ గానీ వెంచర్స్ గానీ అన్ని కలకల్లాడుతున్నాయి. గుంటూరు నుండి అమరావతి వచ్చేటప్పుడు లామ్ దగ్గర చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు. అలాగే తుళ్ళూరు, మందడం, తాడికొండ, పెద్దపరిమి ఈ ఏరియా మొత్తం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్తో నిండిపోయింది. ఈ ఏరియా అయితే కొన్ని రోజుల క్రితం ఫుల్ తుప్పలు చెట్లతో నిండిపోయింది. అదంతా ప్రొక్లైనర్స్తో క్లీన్ చేయించారు. ఇటువంటి యాక్టివిటీస్ మనకి అమరావతి మొత్తం కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు రోడ్స్ ఎలా ఉన్నాయి అన్నది. ఒకవేళ రాజధాని కంటిన్యూ అయ్యి ఉంటే ఇదంతా రోడ్స్ పడి ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే ఇలా ఉంది సిట్యువేషన్. కానీ ఇదంతా ఈ 3-4 డేస్లో క్లీన్ చేయించారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్డు అయితే ఇంతకుముందు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది, కానీ వెహికల్స్ ఏమీ అటుకుండా పాస్ అవ్వలేదు. కంప్లీట్గా రోడ్డు అనేది ఇనాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు రోడ్డు చూస్తే కన్స్ట్రక్షన్ అయిపోయింది, కానీ చెట్లు తుప్పలు అవన్నీ వచ్చేసి ఉన్నాయి. డివైడర్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. అక్కడ ఎంచక్క గ్రీనరీ అదంతా నాటేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ జస్ట్ మట్టి మాత్రమే ఉంది, మొక్కలు కానీ అలాంటివి ఏం లేవు. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఏవైతే తుప్పలు కనిపిస్తున్నాయో అదంతా క్లీన్ చేసిన తర్వాత పరిస్థితి ఇది. ఫైనల్గా ఈ సిఆర్డిఏ రీజియన్లో అయితే మనకి యాక్టివిటీ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్గా అయితే రియల్ ఎస్టేట్ బూమ్ అయితే పెరిగింది, రిజిస్ట్రేషన్స్ అయితే ఫుల్ రేంజ్లో జరుగుతున్నాయి.